వెల్కమ్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియా స్థాయిలో కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు విక్టిమ్గా ఉన్నటువంటి అమ్మాయి వెనకాల డైరెక్టర్ సుకుమార్ అలాగే హీరో అల్లు అర్జున్ ఉన్నాడంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పట్టున్నారు ప్రముఖ నిర్మాత నటకుమార్ గారు. సార్ నాటికి మనం విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశంలో సుకుమార్ పేరు అలాగే అల్లు అర్జున్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి, మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు తప్పండి, అది తప్పది, అది పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం లేదు, ఆమె విక్టిమ్ కాబట్టి ఆమెకి నాకు ఎవరో ఆఫర్స్ ఇవ్వట్లేదంటే మా కంపెనీ నుంచి నీకు ఆఫర్స్ ఇస్తామమ్మా అని చెప్పారు. ఎందుకంటే ఒక ఎవరో ఇవ్వట్లేదు అంటాడు, మరోసారి ఇచ్చారు కంపెనీ నుంచి, అది అల్లు అర్జున్ గారు మామూలుగా పెట్టారు, అది పక్కన పెట్టద్దు. సుకుమార్ గారికి ఆ అమ్మాయి బాధ చెప్పుకుంది, బాధ చెప్పుకుంటే ఆ షూటింగ్లో అమ్మాయి సెకండ్ కొరియోగ్రాఫర్గా ఏదో పుష్పలో చేస్తున్నప్పుడు ప్రేమ రక్షిత్ గారు ఉన్నారు, సెకండ్ కొరియోగ్రాఫర్గా చెప్తున్నప్పుడు ఆ సుకుమార్ గారికి బాధ చెప్పుకుంటే సుకుమార్ గారు ఆ బాధ విన్నాక ఎవరైనా ఉండక ఓకేనమ్మా మీరు ఇలాగ మీడియా కాట్లకి రాకండి, నేను ఛాంబర్లో చెప్తాను, మీ ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, మీది కూడా మీ ఇంటర్నల్ ఇది అని చెప్పడం జరిగింది. అది ఇమ్మీడియట్గా భరద్వాజ్ గారికి రికమెండ్ చేసి భరద్వాజ్ గారి దగ్గర కంప్లైంట్ పెట్టడం జరిగింది. భరద్వాజ్ గారు వచ్చి 4 రోజుల తర్వాత అమ్మాయిని రమ్మడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 40 పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆమె పెట్టిన దాంట్లోనే ఉంది, సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాను ఇలా చెప్పాను చెప్పి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఉంది, తప్ప మనం వేరేగా ఎక్కడ చూడాల్సిన సార్. పీడబ్ల్యూ సంజయ్ గారు కూడా ఆ రోజు ఆమె సలహా కూడా తీసుకున్నారు, ఆమె కూడా సపోర్ట్ అడిగారు, ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఆమె సపోర్ట్ అడిగినా ఇంకోటి సపోర్ట్ అడిగినా అన్ని గారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం దాకా మనం రిమైండ్ జానివాసం రిమైండ్ చేసిన దాకా అవన్నీ కూడా యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటాయి. మనం అట్లా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు. నేనేమంటున్నానంటే ఎంటైర్ ఇండస్ట్రీ కష్టకాలంలో పడిపోయింది. ఎంటైర్ ఇండస్ట్రీ అనేది మొత్తం టోటల్గా భరద్వాజ్ గారి వల్ల, ఈ కమిటీ వల్ల మొత్తం టోటల్గా ఎక్కడ లేని వాళ్ళంతా వచ్చి ఇప్పుడు కేసులు పెట్టి అందరినీ తీసుకెళ్ళి మొత్తం మైనర్ని అని ఆయుధాన్ని తీసుకెళ్ళి లోన్ ఇస్తే ఇప్పుడు హీరోలు ఎవరి కక్ష ఉంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లోన్ ఇస్తే ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? రేపు నిజాయితీగా ఇండస్ట్రీలో ఉన్న అక్క జిల్లాల పరిస్థితి ఏంటి? ఎంతోమంది టాలెంట్తో వస్తున్న హీరోలు వాళ్ళందరూ రేపు అవమానంతో భరించే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వక ఇండస్ట్రీ అంత ఎలాగైనాన్నట్టు ట్రోలింగ్లు చేస్తూ ఉంటే ఆ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనేది నేను కానీ కళ్యాణ్ కానీ మేబీ ఎవరైనా ఇండస్ట్రీ కోసం వచ్చాం. ఓకే, తప్పు చేస్తే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయొచ్చు, తప్పు చేస్తే అమ్మాయి ఇవ్వచ్చు, యాజ్ పర్ లీగల్ వాడచ్చు. కానీ నేనే అడుగుతున్నానంటే 5 సంవత్సరాల క్రితం జరిగింది, ఆమె తల్లి ఉంది కదా, ఆమె కేర్ టేకర్గా తల్లి ఉంటప్పుడు ఎందుకు చెప్పలేదు? తల్లి ఆ రోజు ఆ లొకేషన్లో ఉందా లేదా? తల్లి అక్కడ బొంబాయిలో ఉందా లేదా? బొంబాయిలో లేకుండా ఒక మైనర్ని ఎలా పంపించింది? ఒక మైనర్ని షూటింగ్కి ఎలాగ యాక్సెప్ట్ చేశారు? ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా తెలుసు. ఫస్ట్ తల్లి ప్రోత్సాహంతో తల్లి మీద కేసు పెట్టాలి, ఎందుకంటే కూతురు తప్పు చేసినా తల్లి మీదే కేసు పెట్టాలి. తల్లి మీద అక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరి మీద ప్రోత్సహించారు వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. కేసు కూడా నిరపక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరగకుండానే మా ఇమ్మీడియట్గా కమిటీ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ కార్డు సస్పెండ్ చేయడం, దాన్ని వన్ సైడు ఆ అమ్మాయి ఏదైతే ఒక అమ్మాయి కార్డు ఉంచడం, ఆ అమ్మాయి ఇండివిజువల్గా కంపెనీలన్నీ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేయడం, జానీ మాస్టర్ని ఎలాగైనా సరే మొత్తం కంపెనీలన్నీ ఆమె ఇండివిజువల్గా తీసుకోవడానికి ఈ కొంతమంది బ్యాక్గ్రౌండ్ కుట్రకోని ఉండి ఈ సహాయం చేసి ఆమెని మొత్తం టోటల్ సపోర్ట్ చేయడం వల్ల ఇది ఎక్కడ కుట్రకోణం దాగి ఉంది. ఈ కుట్ర ప్రకారంగానే జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్కి ఇబ్బంది పెట్టి ఆయన కార్డు సస్పెండ్ చేసి ఆమె కార్డు రన్నింగ్లో ఉంచి ఆమె మొత్తం షూటింగ్ స్కాట్లకి అలౌ చేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనకి ప్రేమ పేపెన్సీ ఏం చెప్తుంది, వాళ్ళు కాజా ఫ్యాక్షన్ ఏం చెప్తుంది, వాళ్ళు ఆల్రెడీ కమిటీ ఏం చెప్తుంది, కమిటీలో ఏం చెప్తున్నాం అంటే అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కలిగినా స్పాట్ షూటింగ్లో కానీ ఇక్కడ ఇబ్బంది జరిగినా టాయిలెట్ లేకపోయినా అమ్మాయి బలవంతంగా ఎక్కడైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించినా మనం ఇమ్మీడియట్లీ పోలీసులు కానీ ఎవరైనా తీసుకోకపోతే ఇమ్మీడియట్లీ కంప్లైంట్ అండ్ ఛాంబర్ కమిటీ, ఆ కమిటీ ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. మీరు 10 సంవత్సరాలది 5 సంవత్సరాలది 20 సంవత్సరాలది యాక్సెప్ట్ చేసి మీరు ఎలా చేస్తే ఇప్పుడు రేపు ఎవరో ఒక కక్ష జరిగితే ఆ కక్ష సాధింపు నుండి వాళ్ళందరూ కంప్లైంట్లు పెడితే ఇప్పుడు అమ్మాయి ఎవరో త్రివిక్రమ గారిని అరెస్ట్ చేయమంటుంది, అందరినీ అరెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఇండస్ట్రీ చల్లబడలు జైలైపోద్ది. సార్, ఫైనల్గా ఇప్పుడు మీరు చెప్తున్న మాటల ప్రకారం చూస్తే ఇండస్ట్రీ పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళే ఇంత రప్చర్ చేస్తున్నారు అని మీరు చెప్పిన మాటలు బట్టి కాస్త కొంత అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు భరద్వాజ గారికి జానీ మాస్టర్కి వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి,
వ్యక్తిగతంగా జానీ మాస్టర్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద పడదు. అందుకే మొత్తం టోటల్ తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆ కమిటీ కొంతమంది కలిపి చేసిందే ఇది, అది కావాలని చేసిందే. అసలు బయటికి వాళ్ళు ఆ కమిటీ రిపోర్ట్ల ప్రకారంగా చూసుకోండి, కమిటీ రిపోర్ట్ బయట పెట్టకూడదు. ఆ బయట పెట్టడం వల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంప్లూయన్స్డ్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి. అంటే ఆల్రెడీ వాళ్ళకి రిపోర్ట్ వచ్చి మీరు ఒకళ్ళు మీరు దోషి అని చెప్పేసిన తర్వాత ఆమె మీద ఇంప్లూయన్స్ సరిపోతుంది. ఇంకా మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తే కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు? కనుక రిపోర్ట్ సబ్మిటెడ్ ఆల్రెడీ రికమెండెడ్ బై ఇస్ పోలీస్ స్టేషన్, ఇస్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్. మీరు రిపోర్ట్ సబ్మిట్ గవర్నమెంట్ చేయాలి తప్ప మీరు బయటకు ప్రెస్ మీట్ పెట్టి బయటకు అనౌన్స్ చేయకూడదు. మనం రిమైండ్ జానీ మాస్టర్ రిమైండ్ చేసిన దాకా అవన్నీ కూడా యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటాయి. మనం అట్లా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు. నేనేమంటున్నానంటే ఎంటైర్ ఇండస్ట్రీ కష్టకాలంలో పడిపోయింది. ఎంటైర్ ఇండస్ట్రీ అనేది మొత్తం టోటల్గా భరద్వాజ్ గారి వల్ల, ఈ కమిటీ వల్ల మొత్తం టోటల్గా ఎక్కడ లేని వాళ్ళంతా వచ్చి ఇప్పుడు కేసులు పెట్టి అందరినీ తీసుకెళ్ళి మొత్తం మైనర్ని అని ఆయుధాన్ని ఇదని తీసుకెళ్ళి లోన్ ఇస్తే ఇప్పుడు హీరోలు హీరోయిన్లు హీరోయిన్లు హీరోలు ఎవరి కక్ష ఉంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లోన్ ఇస్తే ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? రేపు నిజాయితీగా ఇండస్ట్రీలో ఉన్న అక్క జిల్లాల పరిస్థితి ఏంటి? ఎంతోమంది టాలెంట్తో వస్తున్న హీరోయిన్లు హీరోలు వాళ్ళందరూ రేపు అవమానంతో భరించే పిల్లల పెళ్ళిళ్ళు ఒక ఇండస్ట్రీ అంత ఎడగానన్నట్టు ట్రోలింగ్లు చేస్తూ ఉంటే ఆ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనేది నేను కానీ కళ్యాణ్ కానీ మేబీ ఎవరైనా ఇండస్ట్రీ కోసం వచ్చాం. ఓకే, తప్పు చేస్తే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయొచ్చు, తప్పు చేస్తే అమ్మాయి ఇవ్వచ్చు, యాజ్ పర్ లీగల్ వాడచ్చు. కానీ నేనే అడుగుతున్నానంటే 5 సంవత్సరాల క్రితం జరిగింది, ఆమె తల్లి ఉంది కదా, ఆమె కేర్ టేకర్గా తల్లి ఉంటప్పుడు ఎందుకు చెప్పలేదు? తల్లి ఆ రోజు ఆ లొకేషన్లో ఉందా లేదా? తల్లి అక్కడ బొంబాయిలో ఉందా లేదా? బొంబాయిలో లేకుండా ఒక మైనర్ని ఎలా పంపించింది? ఒక మైనర్ని షూటింగ్ ఎలాగ యాక్సెప్ట్ చేశారు? ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా తెలుసు. ఫస్ట్ తల్లి మీదే కేసు పెట్టాలి, తల్లి మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరి మీద ప్రోత్సహించారు వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. కేసు ఇండస్ట్రీ ఇబ్బందికర పరిస్థితిలో పడేసింది. అత్యవసర సమావేశ నిర్మాతలు కానీ అందరూ చేసుకొని ఇమీడియట్లీ సీరియస్గా తీసుకోకపోతే ఇన్ ఫ్యూచర్ 100% హీరోలకి డైరెక్టర్లకి నిర్మాతలకి అందరికీ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తప్పుడు కేసులు వచ్చి ఇబ్బంది పడవలసిన ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. దానికి 100% ఇప్పుడు ఝాన్సీ గారు, ప్రగతి గారు, ఇమీడియట్లీ భరద్వాజ్ గారు అందరినీ మొత్తం లోన్ వేసేమని అప్పుడు కంప్లైంట్లు వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు, వాళ్ళు ఇమీడియట్లీ లోన్ వేసేయమంటారు. లోన్ వేసేయమంటే అందరూ కలిపి చల్లబడి జైలుకి వెళ్ళిపోతారు. దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి, అత్యవసర సమావేశం పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే పోలీసుల డ్యూటీ యాజ్ పర్ రైట్ యాజ్ పర్ లా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు తప్పుంటే అరెస్ట్ చేస్తారు. కానీ మన ఇండస్ట్రీని మనమే తీసుకెళ్ళి రోడ్డుపై పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. ఎందుకంటే మా ఆడతల్లి మనకి నిజాయితీగా ఉన్న ఆడపిల్లల కోసం మనం ఏమంటాం? ఆ నిజాయితీగా కష్టంతో వచ్చి ఈరోజు మొత్తం ఎంత మహామహా హీరోయిన్లు అయ్యారు అందరూ ఇలాగే ఉంటారా? మీకు ఇష్టపడి మీరు ఇష్టం చేసుకొని మీరు అవకాశం ఉండి వెళ్ళి మళ్ళీ ఈరోజు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బలంతకారం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది నా ఉద్దేశం. నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు, ఇండస్ట్రీలు అందరూ కూడా మీకు ఇష్టపడి మీరు చేసుకొని మీ ఈరోజు తప్పు పెట్టడం మళ్ళీ ఈరోజు మీకు ఏదో భేదాలు వస్తే కంప్లైంట్ పెట్టడం, రాజస్థాన్ లావణ్య కేసులు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి, సో మెనీస్ కేసెస్ ఉన్నాయి. కనుక దయచేసి ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇబ్బందులు ఉంది కాబట్టి ఇండస్ట్రీని కాపాడటానికి అందరూ పెద్దలు అత్యవసర సమావేశం పెట్టకపోతే కష్టకాలంలో పడతాం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.